మన ప్రస్తుత జనాభా 780 కోట్లు 2021 జనవరి లెక్కల ప్రకారం అయితే ప్రతి సంవత్సరం 8 కోట్ల 10 లక్షల మంది పెరుగుతున్నారు అంటే మన పాపులేషన్ ప్రకారం 1.05% పెరుగుతుంది ఇప్పుడు మన జనాభా 18th సెంచరీకి 100 కోట్లకు చేరుకుంటే 2020 కల్లా 780 కోట్లను చేరుకుంది సరే ఇప్పుడు సంవత్సరాల బట్టి చూద్దాం మొదటి 15000 జనాభా నుంచి 100 కోట్లకు చేరుకోవడానికి లక్ష సంవత్సరాలు పట్టింది కానీ 100 కోట్ల నుంచి 200 కోట్లకు చేరుకోవడానికి 127 సంవత్సరాలు మాత్రమే పట్టింది అలా 200 కోట్ల నుంచి 400 కోట్లకు చేరుకోవడానికి కేవలం 44 సంవత్సరాలు మాత్రమే పట్టింది అలా కొన్ని అంచనాల ప్రకారం 2024 కల్లా 800 కోట్లకు చేరుపోతుందట మన జనాభా దీని బట్టి మన జనాభా ఏ రేంజ్ లో పెరుగుతుందో అర్థమవుతుంది సరే ఇప్పుడు డెత్ రేట్ గురించి చూద్దాం హార్ట్ డిసీజ్ స్ట్రోక్ క్రోనిక్ క్యాన్సర్ పల్మనరీ డిసీజ్ లోయర్ రెస్పిరేషన్ ఇన్ఫెక్షన్ నియోంటల్ కండిషన్స్ ట్రాకియా బ్రోన్చియల్ లంగ్ క్యాన్సర్ ఇలా వివిధ కారణాల వల్ల 2019లో 5.50 కోట్ల మంది చనిపోయారు ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అయితే ఇది ఎప్పుడు ఒకేలా ఉండదు సరే ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం వరల్డ్ వార్ 1 లో 20 లక్షల మంది చనిపోయారు 21 లక్షల మంది గాయపడ్డారు కానీ వరల్డ్ వార్ 2 లో ఏకంగా 75 లక్షల మంది చనిపోయారు అందులో 20 లక్షల మంది మిలిటరీ సోల్జర్స్ అయితే 40 లక్షల మంది మామూలు వాళ్ళు ఇలా ఎక్కువ మంది చనిపోవడానికి కారణం టెక్నాలజీ వెపన్స్ బాంబ్స్ ఇవన్నీ రీజన్ ఇది వేరే విషయం అయితే వరల్డ్ వార్ 1 జరిగినప్పుడు 160 కోట్ల మంది జనాభా కానీ వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు దాదాపుగా 400 కోట్ల మంది జనాభా దీన్ని బట్టి జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో డెత్స్ కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయని అర్థమవుతుంది అయినా డెత్ రేట్ కన్నా బర్త్ రేట్ ఎక్కువగా ఉండడంతో జనాభా ఎక్కువగా పెరుగుతుంది దీన్ని కంట్రోల్ చేయడానికి చైనాలో ఒక కపుల్స్ కి ఒకలే సన్ అనే రూల్ ని పెట్టింది మన ఇండియాలో మాత్రం ఏ రూల్ లేదు కొన్ని అంచనాల ప్రకారం ఫ్యూచర్ లో ఇండియా చైనాని దాటిస్తుంది అట ఇక వనరుల విషయానికి వస్తే దాదాపుగా క్రూడ్ ఆయిల్ నిల్వలు అయిపోవచ్చాయి ఇక ప్రతి నిమిషం 55600 చెట్లను నరికేస్తున్నామట మనం ఇది మన పరిస్థితి దీనికి మళ్ళీ పొల్యూషన్ ఒక్కటి మన పరిస్థితి ఇప్పుడే ఇలా ఉందంటే 2070 కల్లా ఇంకెలా ఉంటుందో అయితే దీనికి ఒకటే సమాధానం మైగ్రేషన్ ప్లేస్ టు ప్లేస్ కాదు ప్లానెట్ టు ప్లానెట్ మార్స్ మీదకి వెళ్లే టెక్నాలజీ మనకి ఇప్పటికే ఉంది సరే ఇప్పుడు సోలార్ సిస్టమ్ లో ఏ ప్లానెట్ బెటర్ గా ఉందో చూద్దాం మనుషులు నివసించాలంటే మెయిన్ గా ప్లానెట్ హ్యాబిటబుల్ జోన్ లో ఉండాలి అంటే మన సోలార్ సిస్టమ్ లో ఒక ఎర్త్ తప్ప ఏ ప్లానెట్ హ్యాబిటబుల్ జోన్ లో లేదు కానీ మన మిల్కీ వే లో ఇలాంటివి చాలానే ఉన్నాయి నాసా ఇప్పటి వరకు 24 సూపర్ హ్యాబిటబుల్ ప్లానెట్స్ ని కనిపెట్టింది వాటిలో మనం నివసించడానికి చాలా అనుకూలంగా ఉండేటివి ఉన్నాయి కష్టంగా నివసించేటివి ఉన్నాయి అడ్వాన్స్డ్ ఉన్నాయి డిసడ్వాన్స్డ్ ఉన్నాయి కానీ కేవలం వాటిని అబ్జర్వ్ చేసే టెక్నాలజీ మాత్రమే మన దగ్గర ఉంది వాటి దగ్గరికి వెళ్లే టెక్నాలజీ మన దగ్గర లేదు కానీ ఫ్యూచర్ లో మాత్రం తప్పకుండా వస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఉన్న ప్లానెట్స్ ని మనకు అనుకూలంగా మార్చుకోగలిగితే ఇలా మన సోలార్ సిస్టంలోనే 2 ప్లానెట్స్ ఉన్నాయి ఒకటి మార్స్ ఇంకోటి వీనస్ వీటి మీద 3 పవర్ఫుల్ కంపెనీస్ రీసెర్చ్ చేస్తున్నాయి ముందుగా వీనస్ మీద రష్యా స్పేస్ ఏజెన్సీ రీసెర్చ్ చేస్తుంది మార్స్ మీద స్పేస్ ఎక్స్ ఇప్పుడు నాసా కూడా వీనస్ పై రీసెర్చ్ చేస్తుంది వీనస్ మీద కొన్ని బిలియన్ సంవత్సరాలకు ముందు నీళ్లు ఉండేవట అలాగే వీనస్ కు ఎర్త్ కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి వీనస్ మీద 464 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది ఎప్పుడు వాల్కనో సెరప్ట్ అవుతూ ఒక నరకానికి ద్వారంలా భయంకరంగా ఉంటుంది అయితే మన భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావడానికి కారణం ఒక ఆస్ట్రాయిడ్ ఢీకొనడం వల్ల వచ్చింది సేమ్ అదే సంఘటన వల్ల వీనస్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోయిందట ఇప్పటి వరకు దాని మీద సైంటిస్టులు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు ఆ సంఘటన వల్లే వీనస్ వేగం కొంచెం కొంచెంగా తగ్గుతూ మెల్లగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కోల్పోయింది అని కొన్ని అంచనాలు మరియు అన్ని ప్లానెట్స్ ఈస్ట్ నుంచి వెస్ట్ కు తిరిగితే ఒక్క వీనస్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్ లో వెస్ట్ నుంచి ఈస్ట్ కు తిరుగుతుంది మరియు వీనస్ తన చుట్టూ తాను చాలా స్లోగా తిరుగుతుంది ఎంత స్లో అంటే వీనస్ మీద ఒక్కరోజు మనకు 243 రోజులతో సమానం కానీ సన్ చుట్టూ మాత్రం 225 రోజుల్లోనే తిరుగుతుంది అంటే వీనస్ మీద ఒక రోజు కన్నా సంవత్సరమే చాలా చిన్నది మరియు వీనస్ మీద అట్మాస్ఫిర్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత ఎక్కువ అంటే ఎర్త్ తో పోలిస్తే 92 టైమ్స్ ఎక్కువ అంటే మన ఎర్త్ మీద ఓషన్ లో 3 ఫీట్ల లోతులో ఎంత వెయిట్ పడుతుందో అంత మనకు వీనస్ మీద పడుతుంది అంత ప్రెజర్ లో మన బాడీ చితికిపోగలదు మరియు వీనస్ మీద గ్రీన్ హౌస్ గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి డేంజరస్ గ్యాస్ ఉంటాయి అలాగే దీని మేఘాలలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది ఇది ఎంత ప్రమాదకరమో సెపరేట్ గా నేను చెప్పక్కర్లేదు వీనస్ ఎర్త్ సేమ్ సైజ్ లో ఉంటాయి కాబట్టి వీటిని ట్విన్ సిస్టర్స్ అని కూడా అంటారు వీనస్ ఇప్పుడు ఇలా ఉంది కానీ కొన్ని బిలియన్ సంవత్సరాలకు ముందు హ్యాబిటబుల్ జోన్ లోనే ఉంది అట ఇది 1989లో నాసా పంపిన మెజిలియన్ మిషన్ ద్వారా తెలుసుకున్నారు కానీ వీనస్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనందువల్ల నీళ్ళన్ని సన్ హీట్ కి ఎవాపరేట్ అయిపోయాయని అంటున్నారు
ఇక వీనస్ మీద పరిస్థితుల వల్ల అక్కడెప్పుడు యాసిడ్ రెయిన్స్ కురుస్తూ ఉంటాయి. కానీ ఇంత జరిగిన ఇన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా జీవం ఇందులో ఉంది అని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అది ఎలా అంటే ఎరోస్కోపిక్ మెథడ్ ద్వారా. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత డేంజర్ అయినప్పటికీ బ్యాక్టీరియా సల్ఫ్యూరిక్ యాసిడ్ లో బతికే శక్తి ఉంటుంది. ఇక వీనస్ మీద 464 టెంపరేచర్ ఉన్నప్పటికీ వీనస్ సర్ఫేస్ మీద కేవలం 70 degrees హ్యాబిటబుల్ జోన్ లోనే ఉంది. బ్యాక్టీరియా వీనస్ మేఘాల్లో ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే అవి సన్ నుంచి హీట్ ని తీసుకొని ఫాస్ఫైన్ అనే కెమికల్ ని రిలీజ్ చేస్తాయి. అవి మన ఎర్త్ మీద పడ్డప్పుడు అందులో ఎంత సన్ లైట్ మిస్ అయింది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దీన్నే సెరోస్కోపిక్ మెథడ్ అని అంటారు. కానీ ఫాస్ఫైన్ అనే కెమికల్ ఒక బ్యాక్టీరియా వల్లే కాదు, వేరే వివిధ కారణాల వల్ల కూడా పుడుతుంది. ఇంకా రీసెర్చ్ లోనే ఉంది. వీనస్ మీద బ్యాక్టీరియా ఉంది అని నిరూపించడం వల్ల నాకు ఏంటి ఉపయోగం అంటే మార్స్ కన్నా బెటర్ ఆప్షన్ అవుతుంది. అది కూడా ఇలా మేఘాలపై ఫ్లోటింగ్ సిటీస్ ని అద్భుతంగా నిర్మించారు. అయితే ఇది ఫస్ట్ రష్యా కనిపెట్టింది కాబట్టి ఈ ప్లానెట్ రష్యాకే చెందుతుంది అని కొంతమంది కాస్మోనాట్స్ కామెంట్ చేశారు. దీనివల్ల నాసా కూడా వీనస్ ని చాలా సీరియస్ గా తీసుకుంది. మరియు వీనస్ మీదకి వెళ్ళడం ఎంత ఈజీయో రావడం అంత కష్టం. ఎందుకంటే సన్ గ్రావిటీ, సన్ పుల్ ఎక్కువగా ఉంటుంది. ఇక మాస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు వీనస్ కన్నా ముందుగా మాస్ మీదే నివసించడానికి అవకాశాలు ఉన్నాయి అని కనిపెట్టారు. మరియు దీని మీద రీసెర్చ్ చేసేది మామూలు చిన్న కంపెనీ కాదు, స్పేస్ ఎక్స్ ఎలాన్ మాస్క్. ధనవంతుల జాబితాలో తొందరగా చేరిపోయిన ఫేమస్ పర్సనాలిటీ. అయితే ఎలాన్ మాస్క్ 2024 కల్లా మాస్ మీదకి మనుషుల్ని పంపిస్తామని చెప్పారు. అది కూడా తక్కువ ధరలో. మరి ఇప్పటి వరకు మన ఇస్రోనే అతి తక్కువ ధరలో శాటిలైట్స్ ని పైకి పంపేది అని అనుకున్నాం. కానీ రీసెంట్ గా 143 శాటిలైట్ ని ఒకేసారి పంపించి స్పేస్ ఎక్స్ కంపెనీ ఇస్రో రికార్డ్ ని బ్రేక్ చేసి మార్స్ కూడా ఎర్త్ లాగే దగ్గర పోలికలు ఉన్నాయి. మార్స్ కి మనకు డిస్టెన్స్ 225 మిలియన్ కిలోమీటర్. మార్స్ మీద ఒక సంవత్సరం గడవడానికి 687 రోజులు పడుతుంది. అయితే మార్స్ కి ఓజోన్ లేయర్ లేదు కాబట్టి సన్ నుంచి రిలీజ్ అయ్యే యూవీ రేస్ గామా రేస్ డైరెక్ట్ గా అటాక్ అవుతాయి. 2011 క్యూరియాసిటీ రోవర్ ని మార్స్ మీదకి పంపించి అక్కడ మన భూమి మీద ఉండే అమెజాన్ నది కన్నా 100 రెట్లు పెద్దదైన నది అక్కడ ప్రవహించి ఉండవచ్చు అని ఆనవాళ్లు కనిపెట్టారు. మార్స్ ఎర్త్ లో సగం ఉంటుంది. మార్స్ మీద అట్మాస్ఫియర్ ఎప్పుడు డ్రై గా ఉంటుంది. దీనిపైన 94% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, 3% ఆఫ్ మాలిక్యులర్ నైట్రోజన్, 2% ఆఫ్ ఆర్గాన్ గ్యాసెస్ ఉంటాయి. అలాగే వాటర్ వేపర్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ లాంటివి నోబుల్ గ్యాసెస్ కూడా ఉంటాయి. అయితే మార్స్ సర్ఫేస్ మీద ఐరన్ ఆక్సైడ్ రస్టింగ్ అంటే తుప్పు పట్టి అలా రెడ్ కలర్ లో కనిపిస్తుంది. దీనివల్లే మార్స్ మనకు రెడ్ కలర్ లో కనిపిస్తుంది. ఇప్పటి వరకే స్పేస్ ఎక్స్ మార్స్ ఓయాసిస్ అనే ఒక గ్రీన్ హౌస్ గ్లాస్ లో కొన్ని చెట్లను పెంచుతూ ప్రయోగాలు చేస్తుంది. మార్స్ మీద సూట్ లేనిదే మనం కొన్ని క్షణాలు మాత్రమే ఉండగలం. మార్స్ మీద ఎప్పుడు గాడుపులు సునామీలు వచ్చి అక్కడ ఉండే దుమ్ము అంతా బాగా లేస్తూ ఉంటుంది. మార్స్ మీద నుంచి చూస్తే పింక్ అండ్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది. మార్స్ మీద గ్రావిటేషన్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది. మరియు యూవి గామా రేస్ ల నుంచి తప్పించుకోవడానికి అండర్ గ్రౌండ్ లో లేదా ఇలా గ్లాసులు కట్టుకొని మనం ఉండాల్సి వస్తుంది. అలాగే మార్స్ మీద ఒలింపస్ మూన్ అనే మౌంటైన్ ఉంది. అది మన మౌంట్ ఎవరెస్ట్ కన్నా 3 రెట్లు పెద్దది. అది 25 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. అలాగే మార్స్ కి 2 మూన్లు ఉన్నాయి. అయితే మనం నివసించడానికి 2 గ్రహాలు కొంచెం ఎక్విప్మెంట్ వాడితే బెటర్ అవుతాయి. మనం రీసెర్చ్ మాత్రం వీనస్ మీద ఇంకా టెస్ట్ దశలోనే ఉంది. కానీ మార్స్ మీద మాత్రం టెస్టింగ్ అయిపోయి ఎలా జీవించాలో మనుషుల్ని పంపే ప్రయత్నంలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మార్స్ మీద ఇలా జీవిస్తాం లేదంటే అండర్ గ్రౌండ్లో నివసిస్తాం. ఒకవేళ మార్స్ కన్నా వీనస్ బెటర్ అయితే ఇలా అద్భుతంగా జీవించవచ్చు. మీకు ఈ 2 గ్రహాలలో ఏ గ్రహం నచ్చుతుందో కింద కామెంట్ చేయండి. అలాగే యూనివర్సల్ ఫ్యాక్స్లో రిలీజ్ అయ్యే స్పేస్ మిస్టరీస్ని మిస్ కాకూడదంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి అప్డేట్ మీ మెయిల్ రూపంలోకి నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.